మీరు ఎలక్షన్ లో పోటీ చేసి గెలిస్తే ఈసారి వచ్చే ఎలక్షన్స్ తాము పోటీ చేయమని చెప్పి సత్యనారాయణ సవాల్ విసిరారు. చాలా సంతోషం అండి, ఎందుకంటే నేను ఖచ్చితంగా నగిరిలో పోటీ చేస్తాను. అండ్ నేను గతంలో మీరు చూసుంటారు ఆర్టిస్టులు రావటం రావటం గెలిచిపోతారు, గెలిచిన తర్వాత పొలిటికల్ ప్రెషరో స్ట్రెస్సో తట్టుకోలేక వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చూశారు. కానీ ఒక లేడీగా ఉండి నన్ను టీడీపీ పార్టీలో వాంటెడ్గా రెండు సార్లు నియోజకవర్గాలు ఇటు అటు మార్చి నన్ను ఓడించినా నేను ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా నా మీద నమ్మకంతో ప్రజల మీద నమ్మకంతో నేను ఏ విధంగా కష్టపడి పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను మీ అందరూ చూశారు. 2014లో జగనన్న ఆశీర్వాదంతో రెండు సార్లు 2014 అండ్ 2019 ప్రజల చేత అలాగే జగన్ సార్ చేత ఆశీస్సులు పొంది రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది. కాబట్టి ఒకవేళ అచ్చెన్నాయుడికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నగిరికి వచ్చి పోటీ చేయమనండి, నాకేం ఇబ్బంది లేదు. ఈరోజు కుప్పం దాటి సొంత ఊరు చంద్రగిరికి రావడానికి కూడా చంద్రబాబు నాయుడు భయపడతాడు. అలాంటి వాళ్ళు నన్ను ఒకసారి చంద్రగిరి ఒకసారి నగిరి అని చెప్పి ఫుట్బాల్ ఆడేసి నా కులం చూసి నన్ను ఓడిపించిన వాళ్ళు సిగ్గుపడాలి. ఈ రోజుకి కూడా వాళ్ళు నన్ను ఓడించాలని 2019లో ఒక్కొక్క మండలం ఒక్కొక్క నాయకుడికి ఇచ్చారు. అది ఎవరెవరు పనిచేస్తారో అందరికీ తెలుసు. ఒక ఒక మండలం గల్లారణ గారు చూస్తే, ఒక మండలం చంగారెడ్డి గారు చూస్తే, ఒక మండలం ఇంకొకరు, అట్లా 5 మంది మండలాలకి 5 మంది ముఖ్య నాయకులు పెట్టి నన్ను ఓడించాలని ఎంతో ప్రయత్నం చేసిన జగన్ గారు, ప్రజలు, దేవుడు నన్ను ఆశీర్వదించారు. కాబట్టి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిచి ఈ అసెంబ్లీలో అడుగుపెట్టాను. ఏ అసెంబ్లీకి అయితే నన్ను రానికూడదని టీడీపీ 2004 నుంచి ప్రయత్నం చేసిందో అదే అసెంబ్లీలో రెండు సార్లు నేను అడుగుపెట్టి మహిళల సత్తా ఏంటో నిరూపించుకున్నాను. అలాగే రాబోయే ఎన్నికలు, అది 2023 అయినా 2024 అయినా, నేను పోటీ చేస్తాను. ప్రజల అభిమానంతో, జగన్ సార్ ఆశీర్వాదంతో, భగవంతుడి ఆశీస్సుతో మళ్ళీ గెలిచి వాళ్ళు పార్టీ వదిలిపోయేలాగా చేస్తాను. కానీ నేను పారిపోను. ఇప్పుడు ఇప్పుడు పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతాను. ఆయన తినింది అరగకపోతే ఆయన రిజైన్ చేసి చేయమనండి. నేను నాకేమీ తినింది అరుగుతుంది. అండ్ మేము మమ్మల్ని గెలిపించిన ప్రజలకి జగన్ సార్ ఆశీస్సులతో, జగన్ గారు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ, అది ఏ పార్టీ అయినా ఏ కులమైనా కూడా ప్రతి ఒక్కరికి అది అందాలి అని, మీతో మీ ఎమ్మెల్యే అని డోర్ టు డోర్ వెళ్ళి ఎక్కడైనా టెక్నికల్గా మిస్ అయినా కూడా వాటిని కరెక్ట్ చేసి చేయించే కార్యక్రమం మేము చేస్తున్నాం. మాకు వీళ్ళలాగా ఎంపీ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఈ తరపతి ఎలక్షన్ అయిపోతే తెలుగుదేశం పార్టీ పార్టీ లేదు, తొక్కా లేదు, గట్టి చెట్టు నేయరా అని టిఫిన్ కుమ్మినోడు, మళ్ళీ ఏదో ఆయనకి ఏ మూడు వచ్చిందో లేదా చంద్రబాబు నాయుడు ఏమైనా డోసు ఇచ్చాడేమో, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 160 సీట్లు వస్తాయి అంటాడు. నేను అదే చెప్పాను కదా ఇంతకుముందు మీటింగ్లో, గట్టి చట్నీ గట్టిగా తింటే 160 కేజీలు పెరుగుతాడేమో, కానీ అచ్చెన్నాయుడు 160 సీట్లు ఆయన కాదు కదా, చంద్రబాబు నాయుడు లోకేష్ తలకిందులు తపస్సు చేసినా కూడా రాదు. ఎందుకంటే ఈ 2.5 సంవత్సరంలో కోవిడ్ వచ్చినప్పుడు 14 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు కనీసం కృతజ్ఞతగా ఈ ప్రజలకి అండగా లేడు. ఈ ప్రజలకి మాట భరోసా ఇవ్వలేదు, ఆర్థిక సాయం చేయలేదు. ఆయన ఆయన కొడుకు పారిపోయి హైదరాబాద్లో దాక్కుని మేము బతుకుంటే చాలు ఎవడెక్కడ పోయినా పర్లేదు అనుకున్నారే, కానీ ఎక్కడ కూడా వాళ్ళు కాపాడిన దాఖలా లేదు. అండ్ ఈ 3 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చేసింది ఏమీ లేదు. కాబట్టి వాళ్ళకి ఏదో ఓట్లు వేయాలి అంటే వాళ్ళు ఏదైనా చేసి ఉండాలి కదా, ఒక నమ్మకాన్ని కలిగించాలి వాళ్ళకి. మేము మండగా ఉండి భవిష్యత్తులో మళ్ళీ మేము మంచి చేస్తాం, ఇప్పుడు ఏదో తెలియక తప్పు చేస్తాం 5 ఏళ్లలో అని చెప్పడానికి కూడా వాళ్ళకి అవకాశం లేదు. కాబట్టి వాళ్ళకి ఓట్లేసే అవకాశమే లేదు. కేవలం చంద్రబాబు నాయుడిని ఇంప్రెస్ చేయడానికి అచ్చెన్నాయుడు లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు, కానీ నిజంగా వాళ్ళకి వాళ్ళ మీద నమ్మకం ఉంటే ఇప్పుడున్న 23 మంది ఎమ్మెల్యేలైనా వాళ్ళు వెనకున్నారా అనే నమ్మకంగా వెనక్కి తిరిగి చూసుకోమనండి. ఒకవేళ ఉంటే ఆ 23 మందిని రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్ళమనండి. ఇప్పుడు ఎన్నికలు పెట్టినా 160 అన్నాడు కదా, మీ 23 మంది రిజైన్ చేసి 23 గెలవండి, అప్పుడు నేను రాజకీయాలు వదిలేసి వెళ్తాను. డైలాగల్ని ప్రాస్తో కూర్చున్న డైలాగల్ని తీసుకొని వచ్చుకొని అచ్చెన్నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద పంచులేసుకొని సైకో ఆనందాన్ని మీ సీఎం కి ఇస్తూ మీరు కూడా సైకో ఆనందం పొందుతూ చప్పట్లు కొట్టించుకోవడం, దానికేమో బల అని చెప్పి ఆయనేమో ముసిమిసి నవ్వులు నవ్వుకోవటం, సిగ్గనిపించట్లే. నువ్వు ఇంకా స్టేజ్ మీద కూర్చొనే ఉంటావు, అక్కడ నెల్లూరులో ఒక విదేశీ వనిత మీద అత్యాచార యత్నం జరిగింది, నువ్వు ప్రోగ్రామ్ కమెంట్స్ చేసే ఉంటావు, అక్కడ నెల్లూరులో ఒక యువతి చనిపోయింది, నువ్వు ఇంకా అక్కడ ఇంకా స్టేజ్ మీద ఉండే ఉంటావు, ఆఖరికి పలాసలోనే ఒక తాలిబొట్టు తెంపేశాడు నీ నాయకుడు.
ఆ మహిళల మీద ఇన్నాగాయిచ్చాలు చేసుకొని అవి ప్రశ్నిస్తా ఉంటే మమ్మల్ని తిరిగి క్యారెక్టరైజేషన్ చేస్తే నోర్లు మూసుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? మీలాంటి భయపట్టే భయపడే రకాలం కాదు తెలుగు మహిళలు, అది మాత్రం గుర్తుంచుకోండి. మీలాంటి వాళ్ళు మాట్లాడే ప్రతి మాటకి సమాధానం కోసమే మేము పోరాడుతున్నాం. మీరన్న ప్రతి మాటకి తిరిగి మీకు సమాధానం చెప్పే రోజు కోసమే మేము శ్రమిస్తున్నాం. రాసి పెట్టుకోండి, ఒక్కొక్కటి తాట తీస్తాం ఒక్కొక్కడికి. రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్, సీఎంగా చంద్రబాబు నాయుడు గారే అవుతున్నారు. రాసి పెట్టుకోండి, ఇప్పటి వరకు మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్కరికి తిరిగి సమాధానం చెప్పే రోజు వస్తుంది. మళ్ళీ మళ్ళీ ఆడబిడ్డల గురించి కానీ ఆడబిడ్డల క్యారెక్టర్ అసోసియేషన్ గురించి మాట్లాడితే మళ్ళీ మేము ఏం చేస్తామన్నది మీకు ఇంక తెలియదు. మీ ఇల్లు ముట్టడి అవన్నీ కాదు, డైరెక్ట్గా వచ్చి బడితి పూజే, ఇది మాత్రం కన్ఫర్మ్. ఇంటికి వచ్చి కూర్చుంటా నేనైతే. ఏదో మాట్లాడుతున్నారు ఒక్కొక్కరు, ఒకటి మాత్రం చాలా క్లియర్ అండి, ఇప్పటికీ మీకు ఒక భయం పట్టుకుంది. ఆ భయంతోనే వచ్చిన ఫ్రస్ట్రేషన్ అనే మాటల సంగతి మాకు అర్థమవుతున్నాయి. కాకపోతే ఇంకొకటి కూడా చెప్తాను, ఇతను ఎంత పీక్స్లో ఉంటాడంటే ఈ మధ్యకాలంలో సినిమా వాళ్ళని కూడా బలిసి కొట్టుకుంటున్నారు అన్నాడు ఈయన. ఈ పెద్ద మనిషి అంటే బలిసి ఎవరు కొట్టుకుంటున్నారు ఇప్పుడు అర్థమైందా? ప్రజల దగ్గర నుంచి డబ్బులు దోచుకొని, దోచుకున్న డబ్బులు దాచుకోలేక, దాచుకున్న సొమ్ముని ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియక, తిన్నది అరక్క బలిసి కొట్టుకుంటున్నది మీరు, మేం కాదు. దయచేసి ఇవన్నీ ఆపితే బాగుంటుంది, లేకపోతే మా పోరాటం ఇంకా కొనసాగుతుంది. ఎవడు ఎన్ని మాట్లాడుకున్నా నారీ సంకల్ప దీక్షలు చేపడుతూనే ఉంటాం, ప్రతి మహిళ ఇల్లు తడుతూనే ఉంటాం, ప్రతి మహిళని మేల్కొలుపుతాం, ప్రతి మహిళకి కూడా మోటివేట్ చేసి రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు గారికి ఓటేసేలా, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం కలిగేలా ఈ తెలుగు మహిళలు పోరాటం చేస్తూనే ఉంటారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అతనికి చెప్పాను కదండి, ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఒకటి ఉంది. బేసికల్గా నేను ఆయన ఏమనలే, అది కూడా చెప్పాలి మీడియాలో. నేను ఆ రోజు మాట్లాడింది కొంతమంది ఎమ్మెల్యేల గురించి, ఆ ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే ఉన్నాడని సంగతి కూడా నాకు తెలియదు. అసలు నేను ఆయన గురించి ఏం మాట్లాడలే. ఆయనకు ఒక ఐడెంటిటీ క్రైసిస్ చాలా ఎక్కువ, దాని మీద ఆయన బయటకు వచ్చి ఏదో నన్ను మాట్లాడటం జరిగింది. అఫ్కోర్స్ నేను ఒకటి ఇందాక చెప్పాను కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క చెల్లెళ్ళు ఎలా సంగారించుకుంటారో నేను అలాగే సంగారించుకుంటున్నా. వాళ్ళది ఏం క్యారెక్టర్ నాది అదే క్యారెక్టర్, దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఆయన నా వెనకాతలు ఎవరు ఉన్నారని నేనైతే అనుకోవట్లేదు. అంటే వాళ్ళకి ఒక ఫ్రస్ట్రేషన్ లెవెల్ నడుస్తుందండి వాళ్ళకి. అందుకే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏదైనా ఒక అఫీషియల్ మీటింగ్లో టైంలో వచ్చే పథకాల గురించో లేక సంక్షేమం గురించో ఎవరైనా మాట్లాడతాడు, వీళ్ళు మైక్ పట్టుకోవడం చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, అయితే అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడడం అనేది వీళ్ళకి ఒక పరిపాటు అయిపోయింది. అయితే నేనేమంటానంటే ఇవన్నీ కాదు, కానీ మా అయ్యన్న పాత్రుడు గారు ఒక సవాల్ విసిరారు. మీది ఉంది కదా మీ కేరా ఫెడ్రోస్ అనే మీ పత్రిక, అందులోనే మీ కరపత్రిక లాంటి మీ పత్రికలోనే కూర్చుంటా నేను వస్తా, మా అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు కాబట్టి మీరు రండి. మహిళా సంక్షేమం గురించి మీరేం చేశారో, మేమేం చేసామో, ఇంకా మీరేం ఏ రకంగా చర్చకు రమ్మన్నా నేనైతే సిద్ధంగా ఉన్నా. వాళ్ళు సిద్ధంగా ఉన్నారో లేదో కనుక్కోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే వదిలేస్తున్నా. అంతే తప్పించి తల కింద తపస్సు చేసిన ఎవడు చెప్పాడబ్బా ఎప్పుడు ఎప్పుడు ఎలా ఉంటుందో. ఈరోజు బయటికి నాకు ఒకటే అర్థం కానిది ఏంటంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇది, ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా కాదు, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. మీ సీఎంని అమరావతి మీదుగా పరదాలు లేకుండా పోలీసులు లేకుండా వెళ్ళమనండి అమ్మా. 160 సీట్ల గురించో తల కింద తపస్సు చేస్తారు గవర్నమెంట్ వచ్చేదాని గురించో మాట్లాడచ్చు. బయటకు వచ్చేటంటే పోలీసుల పహారా లేకుండా పరదాలు లేకుండా రాలేని సీఎం మళ్ళా వచ్చే గవర్నమెంట్ గురించి ఆలోచిస్తున్నాడంటే అర్థం అవ్వట్లేదు. వీళ్ళ తలకి ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఎలా ఉందో, వీళ్ళు భయం ఎలా పట్టుకుందో, ఆ భయంలోంచి వచ్చిన మాటలే తప్పించి అంతకుమించి పెద్ద మాటలు ఏం కాదు. నేను రెడీ, ఎక్కడికి రమ్మన్నా నేనే వస్తా, వాళ్ళ మీడియాలో కూడా రమ్మన్నా నేను వస్తా, ఆ ధైర్యం అయితే నాకుంది. రమ్మనండి సవాలు చెప్తున్నా. ఆవిడ రమ్మనండి, ఆవిడకి కొంచెం జబర్దస్త్ ప్రాస్ ఎక్కువ కదా, మరి ఆ ప్రాస్ కూడా నేను కూడా చూడాలి కదా ప్రాస్ ఏంటో. ఆవిడనే రమ్మంటున్నా నేను, ఎందుకంటే అచ్చెన్నాయుడు గారి మీద సవాలు ఇసిరింది కదా ఆవిడ, ఆ మాత్రం ఉంటుంది కదా. ఇప్పుడు విషయం ఏంటంటే నగర్లోనే పోటీ చేయమనండి, నగర్లోనే పోటీ చేయమనండి, అక్కడ ఎక్కడ అక్కర్లేదు. చంద్రబాబు ఎవరు అచ్చెన్నాయుడు గారు రిజైన్ చేయక్కర్లేదు, ఏ డిజైన్ వచ్చే ఎన్నికల్లోనే, అది 23కి వస్తాయా 24కి వస్తాయా ఆవిడ మాట, అది నగర్లోనే పోటీ చేయమనండి.
గెలుస్తో చూద్దాం. మాట్లాడేటప్పుడు మనం ప్రజల చేత ఎన్నుకోబడ్డామన్న ఒక సెన్స్ పంచేయాలి. అంతే తప్పించి నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు హర్షించరు. ఎలా గెలుస్తారో చూద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఎలా గెలుస్తారో చూద్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు డిపాజిట్లు వచ్చినా మంచిదే, ఎలా గెలుస్తారో చూద్దాం. చర్చకి గురించి అమ్మా, మహిళా సంక్షేమం గురించి మాట్లాడుకుందాం. ఆవిడ మహిళ, నేనే మహిళ కదా. మహిళా సంక్షేమం గురించి, మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి, మహిళల మీద జరుగుతున్న అరాచకాల గురించి. నేను మహిళా ద్రోహి అంట, ఆవిడ మహిళా పక్షపాతి అంటది. ఆ మహిళా పక్షపాతి అని ఆవిడ, మహిళా ద్రోహి అని నేను, మీ ఇద్దరం చర్చకు కూర్చుంటాం. ఆవిడ ఎక్కడికి రమ్మన్నా, ఏ మీడియాలోకి రమ్మన్నా నేను వస్తా. ఆవిడ రమ్మనండి, చాలా క్లారిటీగా చెప్పాను.